జగిత్యాల అర్బన్ మండలం తిప్పనపేట గ్రామంలో జిల్లా పరిషత్ నిధులు 20 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావసంతా సూరి ముందు భారతరత్న బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గ్రామంలో 811 ఇళ్లకు 939 ఆసరా పెన్షన్లు ఇచ్చినట్లుగా తెలిపారు. 1100 మంది రైతులకు రైతు బంధు ద్వారా లబ్ధి పొందారని, 19 మంది రైతులు మరణిస్తే బీమా సౌకర్యం వారి కుటుంబానికి అందజేయడం జరిగిందని అన్నారు. ఇప్పటి వరకు 21 కోట్ల రూపాయలు గ్రామానికి రావడం జరిగిందని గుర్తు చేశారు. ప్రశ్నిస్తే ఫలితాలు రావని, పనిచేస్తే ఫలితాలు వస్తాయని అన్నారు. ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారని వారు గుర్తు చేశారు. కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీపీ ములాసపు లక్ష్మి, ఏఎంసీ చైర్మన్ అక్కల రాధా రవీందర్, మాజీ ఎంసీ చైర్మన్ దామోదరరావు, ఫ్యాక్స్ చైర్మన్లు మైపాల్ రెడ్డి, సందీప్రావు, మాజీ జడ్పీటీ సభ్యులు ఎల్లారెడ్డి, జిల్లా పరిషత్ సీఓ రామానుజాచార్యులు, డిఈ మిలింద్ జమల్లయ్య, ఫ్యాక్స్ డైరెక్టర్ పోచమల్లు, మాజీ వైస్ ఎంపీపీ గంగమ్మహేష్, వార్డు మెంబర్లు సత్తయ్య, రాజన్న, లక్ష్మి, వజ్రమ్మ, శేఖర్, శిరీష నాయకులు, ములాసపు మహేష్, లేశెట్టి శేఖర్, గంగన్న, చందు తదితరులు పాల్గొన్నారు. రోజులున్నాయి, ఈ రోజుకు మొత్తం తీరిపోయినట్టే మా జడ్పీ చైర్మన్ గారు 20 లక్షలతో సైక్లైన్ పెట్టిండు. ఏదైనా కానీ మన ఎమ్మెల్యే ఫండ్స్ కానీ, జడ్పీ చైర్మన్ ఫండ్స్ కానీ, ఏదైనా మండల్ ఫండ్స్ కానీ, మొత్తం మన ఊళ్ళల్లో మన ఎమ్మెల్యే గారు అన్ని పనులు చేస్తుండు. ఏమి మన ఎమ్మెల్యే గారు ఉన్న రోజులు మనకు ఏమి ఇబ్బందులు ఉండయి. ఈ అట్లది కూడా కొనుగోలు కేంద్రాలలో కూడా అట్లు ఎండ పోసి, కొద్దిగా పచ్చి ఉన్నా ఎండ పోసి, ఏమైనా ఖరాబ్ అయినా కొనటానికి మన ఎమ్మెల్యే గారు, మన జడ్పీ చైర్మన్ గారు అందరూ చెప్తుండ్రు. మన ఎమ్మెల్యే గారికి, మా జడ్పీ చైర్మన్ గారికి, మన ఎల్రెడ్డి గారికి, దామోదర్ వకీల్ గారికి, అందరికీ నాయక పాలనా అధికారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాడు జడ్పీ ఫండ్ నుంచి మరి గౌరవ జడ్పీ చైర్మన్ వారు వారి సొంత గ్రామం మరి ఇక్కడ చాలా రోజుల నుంచి సమస్య ఉంది, మరి దాన్ని పరిష్కారం చేయాలని ఒక ఉద్దేశంతో వారు 20 లక్షలతోటి పెట్టడం, అలాగే మండలంలో కూడా చాలా వరకు వాళ్ళు వివిధ అభివృద్ధి పనులు కూడా పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారి సూచన మేరకు అన్ని గ్రామాల్లో కూడా మరి ఎక్కడెక్కడైతే మౌలిక వసతులు చాలా వరకు ఇట్లాంటి డ్రైన్లు సీసీలు మరి ఎమ్మెల్యే గారు కూడా ఇవ్వడం, ఇప్పుడే కమ్యూనిటీ హాల్ బాలపల్లి రెడ్డి కమ్యూనిటీ హాల్ కూడా అక్కడ భూమి పూజ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మరి నేటి కార్యక్రమంలో పాల్గొన్న అందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మార్కెట్ కమిటీ అధ్యక్షులు అంటే మోర్లు కట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వమే కట్టాలి, రోడ్లు వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం వేయాలి, కుల సంఘాలకైనా రాష్ట్ర ప్రభుత్వం వేయాలి. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రూపాయి కూడా ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి పనులని చెప్పడానికి ఇది ఒకటి నిదర్శనం. కనీస సోయి ఉండాలి ఇక్కడ ఎంపీ జగిత్యాల జిల్లా కేంద్రం ఈ నేషనల్ హైవే మీద. ఆ బైపాస్ రోడ్డు కూడా రిపేర్కు 5-6 సంవత్సరాల నుంచి నోచుకోకపోతే ఎమ్మెల్యే గారు వెంట పడితే డిఎంఎఫ్టీ నిధుల నుంచి ఇచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఇక్కడన్నా కనీసం జాతీయ రహదారులు ఇది చూసుకోవాల్సినటువంటి ఎంపీకి కనీస జ్ఞానం కలగాలని చెప్పి ఇవాళ ఈ వేదిక ద్వారా తెలుపుకుంటూ, ఇవాళ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం, ఇవాళ భారతదేశం అంతా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని చూసి నేర్చుకునేటువంటి ఒక గొప్ప పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. అన్ని మౌలిక సదుపాయాలు జిల్లా కలెక్టరేట్లే కానివ్వండి, తర్వాత ఆసుపత్రులే కానివ్వండి, స్కూల్సే కానివ్వండి, ఇవాళ నిన్నగాక మొన్న మనము సెక్రటరియేట్ ప్రారంభోత్సవం చేసుకున్నాం. అద్భుతమైనటువంటి పరిపాలన సౌలభ్యం కొరకు చేస్తున్నటువంటి కార్యక్రమం, ముఖ్యమంత్రి గారు చాలా దూరదృష్టి కొద్దీ చేసేటువంటి కార్యక్రమాలు, ఇవాళ ఒక గ్రామం ఇంకో గ్రామానికి పోటీ పడుతూ ఇవాళ అన్ని మౌలిక వసతులు, ప్రకృతి వనాలే కానివ్వండి, తర్వాత శ్మశాన వాటికనే కానివ్వండి, గ్రామంలో ప్రజలకు అవసరం ఉన్నటువంటి ప్రతి ఒక్క పని నెరవేరుస్తూ ఇవాళ మా ప్రజాప్రతినిధులు కూడా ఎమ్మెల్యే గారు కానీ, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు కానీ, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా నిత్యం ప్రజల్లో వండుకుంటూ 60-70 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మరి రెండు గ్రామాల ప్రజలకు రావడం పోవడం చాలా ఇబ్బంది అవుతుంది. ఇటున్న వాళ్ళు అటు వెళ్ళాలన్నా, అటున్న వాళ్ళు ఇటు రావాలన్నా కూడా అటు గోపాలరావుపేట కావచ్చు, ఇటు తిప్పన్నపేట కావచ్చు, వీళ్ళకే కాకుండా ఈ హైవే నుండి వెళ్ళే రవాణా చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి మా దృష్టికి ఇక్కడున్న గ్రామ ప్రజలు తీసుకురాకముందే ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డగా మరి దీన్ని మన సమస్య ఉంది కాబట్టి సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పేసి
గౌరవ శాసన సభ్యులకు తెలియజేయగానే వారి సహకారంతోటి జిల్లా ప్రజా పరిషత్ పక్షాన నిధుల నుండి 20 లక్షల రూపాయలు వెచ్చించి మరి మీకు నడవడం గాని రాకపోకలు ఇబ్బంది లేకుండా ఈ డ్రైన్ ను పూర్తి చేస్తాం ఇంకా కూడా సంజయన గారి సహకారంతోటి ఇంకెంత అవసరమైతే అంత కూడా పూర్తిగా మధ్యలోనే వదిలేయకుండా ఈ యొక్క డ్రైన్ నిర్మాణం పూర్తిగా కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో విజయవంతం చేస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈనాడు మన తిప్పన్నపేట గ్రామంలో ఒకప్పుడు నీళ్ళ పరిస్థితి ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉందో తెలుసు మనకు నీళ్ళు కరువు లేకున్నా కూడా మరి ఆనాడు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుని ఇంటి చుట్టూ తిరుగుతే తప్ప మనకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండేది కాదు పొలం మడి వట్టాలన్నా మరి మరి కోత వచ్చినప్పుడు అది బంద్ చేయాలన్నా కూడా మరి అక్కడ పర్మిషన్ ఇస్తేనే గేట్లు ఎత్తుతేనే మనం బ్రతికే పరిస్థితి ఆనాడు ఉండే స్వయంగా నా కళ్ళతో చూసినాం మా నాన్న కూడా ఆ విధంగా మీ అందరితో పాటు వెళ్తుండే చాలా బతిమాలాడే పరిస్థితి ఆనాడు ఉండే మరి గచ్చుమాటు దాదాపు 90 లక్షలతోటి నిర్మాణం పూర్తి చేసుకున్నాం ఈరోజు మత్తడి దుంకుతుంది అని అంటే దానికి అంతటి కూడా కారణం గౌరవ శాసన సభ్యులు సంజయన్న గారు కేసీఆర్ గారు కవితక్క గారి కృషి కాబట్టి మీరందరూ కూడా గ్రామస్తులు మరి మన గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ఈనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో సంజయన్న గారు కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి ఈనాడు కళ్యాణ లక్ష్మి పథకం కింద 120 చెక్కులు అందించాం మేము సంజయన్న గారితోటి చెక్కులు వంచేటప్పుడు చాలా ఆనందం అనిపిస్తే తిప్పనపేట గ్రామం నుంచి గోపాలరావుపేట నుండి ఇటు పెరుకపల్లె నుండి కూడా వస్తూ ఉంటారు అలా బిడ్డకు పెళ్ళైతే మరి పేదవాళ్ళ ఇంట్లో కష్టం ఉంటుంది మనం మేనమామ కట్నం ఇస్తేనే చాలా సంబరపడేవాళ్ళం ఈ రోజు మేనమామ ఇస్తాడో ఇవ్వడో తెలియదు కానీ పెళ్లి పెట్టుకున్నామంటే 116 రూపాయల చెక్కు తప్పకుండా సంజయన్న గారి చేతుల మీద మనం అందుకుంటున్నాం మన గ్రామంలో కూడా 120 మంది లబ్ధిదారులు ఉన్నారు మరి రైతు బీమా కూడా ఈనాడు తీసుకున్నాం ఈనాడు మన భారత లచ్చన్న మొన్న అనుకోకుండా మృతి చెందడం జరిగింది వారు కూడా వారికి కూడా ఏ పార్టీలో తిరిగినా కూడా మరి ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పేసి సంజయన్న గారిని తీసుకెళ్లి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మన కళ్ళ ముందు చాకలి వాళ్ళ చంద్రమ్మ వాళ్ళ కొడుకు కూడా చనిపోతే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు సంక్షేమంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపెట్టుకుంటా సరిగా నిధులు ఇవ్వకుండా రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్న సందర్భంలో కేసీఆర్ గారు ఆనాటి ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత వారికి ఉన్న ఆలోచన ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ దేశంలో ఒక నంబర్ వన్ రాష్ట్రంగా ఉంచి ఇటు అభివృద్ధి అటు సంక్షేమాన్ని అందిస్తున్నందుకు అందరి పక్షాన కూడా మరొకసారి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఇవాళ తిప్పనపేట గ్రామం ఉన్న 811 ఇళ్ళు ఉన్నాయని చెప్పి మా సలీం గారు చెప్పారు కొన్ని పర్మిషన్లు లేకుంటుంటే 30-40 ఉంటుంటే గరీబ్ గారు సరిగ్ గారు ఏమైనా ఉంటుంటాయి ఓ 850 ఇళ్ళు ఉంటాయి కావచ్చు కానీ 850 ఇళ్ళు ఉంటే 900 పైన పెన్షన్లు వస్తుంది 1100 మంది పైన రైతులకు రైతు బంధత్వం 19 మంది చనిపోతే రైతు బీమా వచ్చింది 120 మంది లగ్గాలైతే కళ్యాణ లక్ష్మి వచ్చింది ఇప్పటికీ ఇంకా వచ్చేటివి ఉన్నాయి ఖాళీ ఇవి చూసుకుంటే ఒక్కొక్కళ్ళకు తక్కువలో తక్కువ కళ్యాణ లక్ష్మి 100,000 రూపాయలు ఇక ఆడికెళ్ళి పెన్షన్లు వచ్చిన 939 మందికి తక్కువలో తక్కువ ఇప్పటికీ 120,000 రూపాయలు వచ్చినాయి అల్లగైనా దివ్యాంగులు 37 మంది ఉన్నారు వాళ్ళకైతే 2,11,000 వచ్చినాయి మరి ఈ రకంగా 811 ఇల్లుంటే 2200 మంది లబ్ధిదారులు 100,000 పైన లబ్ధి పొందిన వాళ్ళు తిప్పనపేట ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియదు మరి నేను చెప్పేది ఏంది అంతకుముందు ఉన్నాయంటే నేను చెప్పిన అన్ని 22 మంది లబ్ధిదారులు అంతకుముందు లేదే రైతు బంధు లేదు రైతు బీమా లేదు కళ్యాణ లక్ష్మి లేదు పెన్షన్లు ఉంటే అంత పడితే 200 రూపాయలు 200 మంది ఖర్చు ఇవాళ 2000 రూపాయల పైన 930 మంది వస్తున్నాయి కాబట్టి ఆ 200 తీసేసినా కానీ నేను చెప్పిన లెక్క అంటే 100,000 పైన ఈ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ బ్యాంకులలో డైరెక్ట్ పడ్డ వాళ్ళు భారతదేశంలో ఎక్కడ లేని పథకాలు మళ్ళీ ఇవి ఇటు భారతదేశంలో ఈ బీజేపీ కాంగ్రెస్ ఎక్కడ లేని పథకాలు అంతకుముందు ఇయ్యని పథకాలు ఇవి 2200 మంది ఇక్కడ లబ్ధి పొందినంటే మామూలు విషయం కాదు అంటే దాదాపు 20 కోట్ల రూపాయలు లబ్ధి పొందింది ఇది ఈ ప్రభుత్వ ఘనకార్యం గొప్పతనం
గర్వంగా చెప్పుకుంటున్నాం ఇవాళ. మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం ఇవాళ మేము గెలిచినాం. ఇక్కడ చూసి పెడుతున్నాం, ఫలితాలు వస్తున్నాయి. మాట్లాడితే ప్రశ్నించడు, మాట్లాడితే ప్రశ్నిస్తే ఫలితాలు వస్తాయా? పని చేస్తే పంటలు వండినాయి. ఇవాళ భారతదేశంలో ఎక్కడ పంటలు ఎక్కువ వండినాయా అంటే తెలంగాణ అందరు ఎక్కువ కాదు, భారతదేశం మిగతా 28 రాష్ట్రాలలో ఎన్ని పంటలు వండినాయో గన్ని పంటలు వండినాయి ఒక తెలంగాణలో అని చెప్పి ఇలా తిప్పలపడ చౌరసా కదా అంబేద్కర్ విగ్రహ సాక్షిగా చెప్తా ఉన్నా. ఇది వాస్తవం. ఇంతకుముందు చెల్లే జడ్బీ చైర్మన్ చెప్పినట్టు సంచలన ఊసరి ముచ్చటి ఎప్పుడు కాదు. హవాలి కూలి 5 రూపాయలు ఇవ్వలే, అంతకుముందు గదిత్తం గిదిత్తం ఏమిస్తే ఎన్ని వచ్చాయి, ఎన్ని సెంటర్లు ఉండి అప్పుడు ఎన్ని వడ్లు వండినాయి, ఎన్ని జోకిండ్రు గాలికలు చెప్పాలి. అప్పుడు మీ పంటలు ఎన్ని వండినాయి, ఎన్ని కొన్నారు, ఎన్ని సంచులు వండినాయి అవి కూడా చెప్పాలి. అవి ఎంత అవుతుందో లెక్క చెప్తే చాలా మంచిగుంటుంది. కానీ వాటికనే తప్పుదో పట్టించే విధంగా ప్రశ్నిస్తున్నారని కూడా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం. దాని కాపి ఇంకెన్నో రాసుడు, అది టీవీలలో పొద్దు ఖర్చుడు వస్తే తప్పేం లేదు, వాళ్ళు చెప్పింది రాయాలి. కానీ ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఈ 811 ఇండ్లుంటే 2200 మందికి 100 పైన పెన్షన్లు వచ్చినాయి. ఇది తప్పకుండా 100% భారతదేశంలో బీజేపీ కాంగ్రెస్ పాలించే రాష్ట్రంలో ఎక్కడ లేని పథకాలు, ఏడ రాని పథకాలు, అంతకుముందు ఇయ్యాలి పథకాలు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా ప్రీతమ్ నాయకురాలు ప్రీతమ్మ గారి సహకారంతో వారి ఆలోచనతో ఇలా 400 పైన పీడీ కార్మికులకు పింఛన్లు వస్తున్నాయి. ఎన్నడైనా రూపాయి వచ్చిందా? ఒక్కొక్కళ్ళ అకౌంట్లో ఇలా 160,000 ఆడబిడ్డల అకౌంట్లో పడ్డాయి. 160,000 మీరు ఇక్కడ రైతున్నారు, ఒక్కసారి మీ బ్యాంక్ అకౌంట్ చూసుకోవాలి రైతు బంధు ఎంత వచ్చిందని చెప్పి. ఒక్క ఎకరం వచ్చినాలో కూడా దగ్గర దగ్గర ఇప్పటికి 6 సంవత్సరాలు అంటే 60,000 రూపాయలు వస్తాయి. 400 కరెంటు మోటార్లు ఉన్నాయి తెలంగాణకు పోదురు, ఇవాళ పోతున్నారా? 400 కరెంటు మోటార్లు ఇవాళ ఒక్క గంట కూడా ఆగకుండా ఎప్పుడంటే అప్పుడు పడుతున్నాయి. ఇంత కరెంటు బిల్లు పెరిగినా కానీ ప్రభుత్వం ఇవాళ ఆ కరెంటు బిల్లు అంతా కూడా ఉచితంగా కడుతుంది. భారతదేశంలో ఎక్కడ నిత్తున్నా మా అందరికీ బొంబాయికి సంబంధాలు ఉంటాయి. ఇటు పోతేనే సిరిడి, మహారాష్ట్ర, నాందేడు, ఆదిలాబాద్ దాటుతుంది. అడిగండి, ఇప్పుడు నేను చెప్పిన రైతు బంధు ఉందా, రైతు బీమా ఉందా, కళ్యాణ లక్ష్మి ఉందా, ఉచిత కరెంట్ ఉందా, విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం ఉందా, సన్న బియ్యం ఉందా, ఇంకా గరీబ్ గారు ఉంటే ఆరోగ్య లక్ష పథకం కింద గర్భవతి పోతే ప్రతిరోజు మన అంగన్వాడీ టీచర్ అమ్మలు కోడిగుడ్డుతోటి అన్నం పెట్టి పంపిస్తున్నారు చిన్న పిల్లలకు, గర్భవతులకు, తల్లి పిల్లలు మంచిగా ఉండాలని సార్. ఇవన్నీ ఉండేనా అంతకుముందు? కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఈరోజు గౌరవ జడ్పీ చైర్పర్సన్ గారు ఇక్కడికి ఆహ్వానించారు, చాలా సంతోషం. నాకు కూడా ఒక రకంగా చెప్పాలంటే గర్వంగానే ఉన్నది జడ్పీ చైర్మన్ గారు ఈ గ్రామం నుంచి రావడం. ఇది రిజర్వేషన్ రావడం, ఈ మండలం పక్కనే ఉన్న జగిత్యాల రూరల్ మండలం నుంచి. అప్పుడు నేను ప్రతిపా సురేష్ని ఇద్దరం కలిసి అనుకొని ప్రతిపాదించాను, నేనే చెప్పిన అక్కడ కలుసుకున్నాం అనుకోకుండా, వేరే అభ్యర్థులు అనుకున్నాం, ఈ మండలం వేరు ఆలోచిద్దామని చెప్పి నామినేషన్ అయితే ఏమని చెప్పిన. మళ్ళీ కొంతమంది పెద్ద నాయకులతో మాట్లాడుకొని కొన్ని గ్రామాలు మనకు బాగా బలంగా ఉన్నవి ఉన్నాయి. తన సొంత గ్రామం అంతర్గామం కూడా ఉన్నది, పక్కనే పులాస ఇవన్నీ ఉంటాయి, సత్సంబంధాలు ఉన్నాయి, మా నారాయణ కావచ్చు, సురేష్ కావచ్చు, చలో చేద్దామని చెప్పి ఎలా అందరం దామన్నా అందరం అనుకున్నాం, ఫైనల్ చేసాం. ఇలా వారు జడ్పీ చైర్మన్ అయ్యారు, మరి వాళ్ళ నిధులు ఎక్కువ వచ్చినాయి, ఇవాళ చాలా సంతోషం. ఆ నిధుల నుండి వాళ్ళు ఇక్కడ చేసుకున్నాం, స్కూల్ బిల్డింగ్ వేసుకుంటున్నాం, గుడి పునర్నిర్మాణానికి కూడా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ రకంగా మన వాళ్ళు మనకు పదవులలో ఉంటే ఈ రకంగా నిధులు వస్తాయనే ఆలోచనలు జడ్పీటీస్ అయిన తర్వాత జడ్పీ చైర్మన్ చేస్తున్న సందర్భంలో ఈ గ్రామంలో చెప్తా ఉన్నా కొన్ని విషయాలు, ఎందుకంటే రాజకీయం కాబట్టి కొన్ని చెప్పలేము. ఆలోచన కొందరికి వచ్చింది, నా చెవులు వేసారు, నేను కూడా పోయి కేటీఆర్ గారు చెప్పినప్పుడు చంద్ర గారు పుట్టబోతు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటాయి, మరి ఆ సందర్భంలో వారు మంచిగా మాట్లాడతామని చెప్పి. అంటే ఈ రకంగా ఒకరికొకరు సహకరించుకొని ఇవాళ స్థానిక సంస్థలలో కూడా విజయం సాధించి ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నం చేస్తారు.